ఇక సిటీలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మూవర్ణల జెండా రెపరెపలాడింది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు వేడుకల్లో పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించి జాతీయ జెండా ఎగురవేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం. 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు సీఎం కేసీఆర్. 73వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్థికంగా తెలంగాణ బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. 60 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామన్నారు సీఎం. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులకు ఈ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడచిన 5 ఏళ్లలో మనం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి, అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన 5 ఏళ్లుగా సుస్థిరంగా కొనసాగుతున్నది. గడచిన 5 ఏళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారాయన. మొదట గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. వేడుకల్లో హరీష్ రావుతో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. మన రాష్ట్రం సాధించుకొని 5 వసంతాలు పూర్తి చేసుకున్నాం. స్వాతంత్రం వచ్చి దేశానికి 73 సంవత్సరాలైనా మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువును పీల్చుకున్నటువంటి సంవత్సరం 5 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాల సమయంలోనే మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తుందో ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నాం. తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మురళీధర్రావు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎందరో ప్రాణత్యాగం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరిధిలోకి రాకుండా కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, కాశ్మీర్కు సుప్రీంకోర్టు యొక్క చట్టాలు తీర్పులు చెల్లకుండా, పార్లమెంట్ చట్టాలు చెల్లకుండా ఏ రకంగా ద్వంద్వ నీతితో, షరతులతో కూడుకున్నటువంటి విలీనాన్ని, కాశ్మీర్ చేసుకునే ఒప్పందాన్ని, ఆ చారిత్రాత్మక తప్పిదాన్ని దిద్దినటువంటి ఘనత, ఆ ఖ్యాతి ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఇవాళ అమిత్ షా గారికి దక్కుతా ఉన్నది. సెప్టెంబర్ 17ను ఇదే జాతీయవాద పార్టీ, ఇదే బీజేపీ నాయకత్వం, ఇదే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఇదే అమిత్ షా గారి నాయకత్వం తెలంగాణ యొక్క స్వాతంత్రం ఏదైతుందో, విలీన దినం ఏదైతుందో సెప్టెంబర్ 17 జాతీయ పండగ చేసి తీరుతాము అనేటువంటి విశ్వాసాన్ని మా పార్టీ వ్యక్తం చేస్తున్నది. స్వాతంత్ర సమరం కోసం ఎవరైతే అనేక మంది మహానుభావులు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జవహర్లాల్ నెహ్రూ, అలాగే అనేక మంది మన దేశంలో త్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని మన భారతదేశం యొక్క అభివృద్ధి చాలా ప్రధానమైనది. ఎంతో మంది అమరుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు రాఖీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ్. 7 దశాబ్దాల్లో భారతదేశం ఆకలితో అలమటించే దేశం నుంచి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఎదిగింది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం నుంచి నాటి వరకు రాష్ట్రానికి గాని, సమాజానికి గాని, దేశానికి ఎంతో మేలు చేసింది, ఎంతో అభివృద్ధి చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాష్ట్ర హైకోర్టులో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టుపై జాతీయ జెండాను ఎగురవేశారు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. ఈ వేడుకల్లో న్యాయవాదులతో పాటు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, అడ్వకేట్లు పాల్గొన్నారు. After an arduous fight, we gained freedom from the most powerful nation in the world at the relevant time. During this 7 decades, we have crossed many milestones, achieved many laurels, but we have still miles to go before we reach our tryst with destiny.
As an institution, although we have a long history, but only recently on 1st of January, we have reincarnated ourselves into a new avatar, the High Court for the state of Telangana. శాసన మండలిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బల్దియా ఉద్యోగులకు హెల్త్ కార్డులను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు మేయర్ కమిషనర్లు. జిహెచ్ఎంసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, వికలాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. వేడుకల్లో అడిషనల్ కమిషనర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాటర్ బోర్డ్ ఎండీ దానకిషోర్ జాతీయ జెండా ఎగురవేశారు. అభివృద్ధి చేసుకోవాలి అనే స్లోగన్ తోటి, అహింస మార్గం తోటి మరి 200 సంవత్సరాల పైన రకరకాల పోరాటాలు జరిగి మరి చివరకు అహింస మార్గం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించుకొని మరి అభివృద్ధి పదవిలో ముందుకు పోతున్న భారతదేశంలో మరి తెలంగాణ అభివృద్ధి చెందాలి. తెలంగాణ కూడా మరి అన్ని నగరాలకు రాష్ట్రాలకు పోటీగా ముందుకు పోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కూడా మరి వాళ్ళు కాపాడుకోవాలి. నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఉన్నాయో మరి వీటిని ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు, వాళ్ళ జీవనోపాధులు సాగించేందుకు, వాళ్ళ అభివృద్ధి చెందేందుకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నగర మేయర్ భూతరామోహన్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చక్కగా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా నగర పౌరులకు